వెల్కమ్ టు ఇస్మార్ట్ సాయి జ్యోతి పల్లెటూరు వంటలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ సాయి జ్యోతి రాయలసీమ వంటలు. ఎలా ఉన్నారండి? మన ఛానల్ చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నా వీడియోలనే నోటిఫికేషన్ గా వస్తాయి. సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్. ఫ్రెండ్స్, ఇవాళ రాయలసీమ స్పెషల్ వంటలు బీరకాయ కూర చేయబోతున్నాను. ఈ బీరకాయ కూర నా ఫేవరెట్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ కూర తయారు విధానం చూడండి, ఈజీగా చూపించేస్తాను. ఇవాళ రాయలసీమ స్పెషల్ వంటల్లో బీరకాయ కూర చేయబోతున్నాను, సింపుల్గా చూపించేస్తాను. ఫాస్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇందులో స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నూనె వేస్తున్నాను నేను, 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. 1/2 కిలో బీరకాయల కలిపి కూడా నూనె వేస్తున్నాను. 4 చెంచాలు వేస్తాను నూనె. నూనె ఏంటెక్కింది, జీలకర్రాలు, మినపప్పు వేస్తున్నాను, 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టిన 1 ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అవ్వాలి. ఉల్లిగడ్డ కొంచెం కలర్ మారింది. ఇప్పుడు టమోటాలు వేస్తున్నాను. ఒక చెంచా అల్లం పేస్ట్, కొంచెం మగ్గాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాను నేను. 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. రుచికి సరిపడంత ఉప్పు వేస్తున్నాను. 1/2 చెంచా పసుపు కలిపేసుకోవాలి అన్ని పట్టుకునేలాగా. బీరకాయ ముక్కలు ఉప్పు స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాలు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ముక్కలు బాగా మెత్తబడిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ పాట వేయట్లేదు కాబట్టి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. 10 నిమిషాలు ఉడికిపోయింది కూర చూద్దామా. మెత్తగా ఉడికిపోయింది, మెత్తగా బీరకాయ ముక్కలు మెత్తబడిపోయాయి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, నా రుచికి సరిపడి నేను వేసుకుంటున్నాను. 2 చెంచాలంతా దానికి కొబ్బరి పొడి వేస్తున్నాను. 1 చెంచా ధనియాల పొడి వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర వేడైపోతుంది. 2 నిమిషాలు మగ్గిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నాను. కూర ఎలా వచ్చింది చూద్దామా. ఫ్రెండ్స్, వేడి వేడిగా బీరకాయ కూర రెడీ అయిపోయింది. అన్నం పెట్టుకొచ్చుకున్నాం, తినేస్తాను. ఇంకా అన్నంలో తిని చెప్తాను మీకు ఎలా వచ్చిందని. నేను తిని చెప్తాను ఎలా ఉందో కూర. బీరకాయ కూర నా ఫేవరెట్ కూర, ఇంట్లో అందరి కూడా ఫేవరెట్ అయింది. బీరకాయ కూర చాలా బాగుంటుంది, వేడిగా ఉంది. ఏంటంటే ఎలా నేను చూస్తూనే ఉంటారా, మీరు కూడా వండుకొని తినేసేది తొందరగా. బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంది. నేను చేసిన విధంగా చేసుకోండి, నాకు కామెంట్ నెంబర్ లో చెప్పండి మీకు మీరు చేస్తున్నప్పుడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నా వీడియోలో నోటిఫికేషన్ వస్తే నేను చేసే టేస్టీ సింపుల్ వంటలు మీరు ట్రై చేసుకోండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా తినాలి మీకు బాగా చెప్పేసి.